పెరుగుతూ వచ్చారు. నెల్లూరు దగ్గరకు వచ్చేటికి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. ఇప్పుడు దానికి సాక్ష్యం ఒంగోలులో భారీ సభ ప్రకాశం నుంచి గుంటూరుకు వచ్చేటికి ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకపోతే హైదరాబాద్లో 5 నక్షత్రాల హోటల్లో సజ్జల మకం అక్రమార్జన బయటపడుతుందేమన్న భయంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ తన మకాంను హైదరాబాద్లోని 5 నక్షత్రాల హోటల్కు మార్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే తాడేపల్లిలోని నోట్ల మూటలను బయటికి తరలించేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వైకాపాకు ముగింపు గడువు ఇంకా 6 నెలలేనని జోస్యం చెప్పారు అన్నటువంటి వార్తని రిలీజ్ చేశారు. మంచి పాయింట్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే సజ్జ ఏసీ రూమ్లో కూర్చుంటే కేసులు బెటరా, 5-స్టార్ హోటల్లో ఉంటే కనుక కేసులు బెటరా? ఎవడైనా అక్రమార్జన ఏసీ అంటే 5-స్టార్ హోటల్లో ఉంటే కనుక అక్రమార్జలు బయటపడదా? మొక్కదెల్ దేశంలో ఉన్నటువంటి పాప విజయ్ మల్లి వీళ్ళందరూ కూడా 5-స్టార్ హోటల్లో రూమ్ తీసుకునేవాళ్ళు కదా. బూడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం అదే. ఇంకోటి తాడేపల్లిలో డబ్బులు మూటలు, తాడేపల్లిలో పెట్టుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు ఎంతో ఇప్పుడు దాన్ని ఏమంటారు, కిందటిసారి కరకట్ట మీద ఏమైనా పెట్టుకున్నారా? తెలుగుదేశం బట్టి డబ్బులు ఏం మంచదా, పంచలేదా? డబ్బులు ఏమన్నా ఆకాశంలోంచి ఆ టైం కిట్టబడతాయి ఏంది? డబ్బులు పంచడం గురించి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం అంటే అదేదో అంటారు, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే. మనము జేర్చు చేసి ఉంటాం ఇప్పటికీ, జేర్చకుండా ఎందుకు ఉంటాం డబ్బులు కామన్గా చూస్తే కనుక. కాకపోతే ఊరికి అనవసరమైన సరదా అదేదో కొంచెం ఈయన దాని గురించి మాట్లాడుతూ ఉంటుంటే బాగుంటుంది. అదేది పోలవరం గురించినో సాగునీటి ప్రాజెక్టుల గురించినో వివరంగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. తమ హయాంలో ఏ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, అట్లాంటివి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలాంటి సిల్లీగా ఉంటుంది. లేకపోతే ఇసుక రీచ్ గుంతలో పడి విద్యార్థులు దొరకదు.